రేపు పౌర్ణమి రోజున రాత్రి పడుకోబోయే ముందు కర్పూరాన్ని ఈ ప్రదేశంలో పెట్టి చూడండి. అలాగే కాకుండా ఈ ప్రదేశంలో పెట్టి ఈ చిన్న పరిహారం చేసినట్లయితే కనుక మీరు కోరుకున్న వ్యక్తులు ఖచ్చితంగా మీ మాట వింటారు, మీ వెనుక తిరుగుతారు. అలాగే కాకుండా మీకు మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అంతేకాకుండా కర్పూరం అనేది మనందరికీ తెలిసింది కదండి, కర్పూరంతో ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి పరిహారంతో ఈ విధంగా చేసుకున్నట్లయితే కనుక మనకి అద్భుతవంతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పౌర్ణమి రోజు చేసుకోవాలి ఎందుకు అన్నట్లయితే కనుక పౌర్ణమి తేదీ మనకి చాలా వరకు కూడాను అతీంద్రియ శక్తులు కలిగి ఉంటుంది. ఈ యొక్క పరిహారాన్ని ఈ రోజున మొదలుపెట్టి కంటిన్యూగా 5 రోజుల పాటు చేసుకోవచ్చు. ఇలా మనం ఇష్టాన్ని బట్టి చేసేసుకుంటే సరిపోతుంది. చాలా మంది ఏమిటంటే కనుక ఎదుటి వారు ఎక్కువ మంది కూడా మన మాట వినాలి. భార్య కావచ్చు, భర్త కావచ్చు, మనం ఇష్టపడిన వ్యక్తులు కావచ్చు, లేదంటే ఎదుటి వారు ఎవరైనా సరే పర్వాలేదు, మనం ఇష్టపడుతున్నాం. ముఖ్యంగా వారిని వారు ఎలాగైనా సరే మా మాట వినాలి, మనం చెప్పినట్లు చేయాలి, మన దగ్గరనే ఉండాలి. ఇలా మనం చాలా వరకు కూడా అనుకుంటూ ఉంటాము. అనుకోవడం కాదండి, మనం చేస్తూ ఉంటాము. కొన్ని పరిహార పరంగా కూడాను వారు మనకి అనుకూలంగా మారతారేమో అని చెప్పేసి బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టేసి ఈ పరిహారం చేస్తూ ఉంటాము. కానీ అలాంటప్పుడు మనకి ఫలితాలు రావు, ఫెయిల్ అయ్యి చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉంటాము. అంటే సిద్ధించబడక చాలా వరకు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాము. అలాగే కాకుండా ఇప్పుడు మనం చెప్పేటటువంటి ఈ యొక్క పరిహారం అనేది ఉపాయం అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. కర్పూరం అనేది చాలా వరకు కూడా ఎదుటి వారిని మన మాట వినేలాగా చేయడానికి దీనికి అతిపెద్ద శక్తి అనేది ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే చాలా వరకు కూడా దీన్ని మనము వాడుకోవచ్చు. ఎలా అంటే కనుక ఎదుటి వారు మన మాట వినేలాగా చేసుకునేటటువంటి శక్తి ఇందులో ఇమిడి ఉందని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఏమిటంటే కనుక ఈ యొక్క పౌర్ణమి తిథి మనకి అతీంద్రియ శక్తులు కలిగి ఉంది కాబట్టి కర్పూరంతో చక్కగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి ఈ చిన్న ఉపాయాన్ని పాటించండి. ఆ తర్వాత ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు, అంత బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. మనం ఈ యొక్క పరిహారాన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకుంటే ఫలితాలు వస్తాయి తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. అంతేకాకుండా తప్పక ఈ ఉపాయం చేయండి. మీ భర్త మీ మాట వినాలన్నా, భార్య భర్తల సంబంధం బాగుండాలి అన్నా, అలాగే కాకుండా మనం చాలా వరకు కూడాను ఎదుటి వారు అంటే మనం ఇష్టపడ్డ వ్యక్తులు కావచ్చు, మనం ప్రేమించిన వారు కావచ్చు, లేదంటే మనమే ప్రేమిస్తున్నాము, ఎదుటి వారు మనల్ని ప్రేమించడం లేదు అని బాధపడేటటువంటి వ్యక్తులు అయినా కూడాను ఈ యొక్క పరిహారం చేస్తే వారు కూడా మనకి అనుకూలంగా మారడం అనేది ఖాయంగా మనం చెప్పుకోవచ్చు. ఇది పురాణ గ్రంథం తెలియచేయడం జరిగింది. ఈ యొక్క పరిహారం అనేది చాలా నియమంతో పాటించుకున్నట్లయితే కనుక 100% ఫలితం అనేది మనకి వస్తుందని పురాణ గ్రంథమే మనకి తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకునే విధంగా నియమ నిబంధనలతో ఈ ఉపాయాన్ని చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు అనుకోవచ్చు ప్రతి ఒక్క పరిహారాన్ని కూడా రాత్రిపూట చేయాలి అంటారేంటి అని. కొన్ని పరిహారాలు ఈ విధంగానే ఉంటాయి, మనం రాత్రిపూట చేసుకుంటేనే ఫలితాలు వస్తాయి. పగటి పూట చేసుకున్నట్లయితే కనుక మనకి కొన్ని పరిహారాలకు తాలూకా ఫలితాలు అనేవి రావు. మనకి ఎలాంటి చెడు కానీ, నష్టం కానీ, కష్టం కానీ, అంతేకాకుండా తీవ్రమైన ఇబ్బందులు కానీ అన్నీ కూడా ఏమిటంటే కనుక మనకి రాత్రి సమయంలోనే ఏర్పడతాయి. కాబట్టి ఏమిటంటే మనం పగల కంటే నైట్ పరిహారం చేసుకున్నట్లయితే కనుక అవి త్వరగా సిద్ధించబడతాయని చెప్పుకోవచ్చు. ఎందుకు అన్నట్లయితే కనుక ఇవన్నీ మనం చెప్పుకున్నవే కదండి, గ్రంథాల్లో మనకి తెలియచేయడం జరుగుతూ ఉంది. పగటి పూట చేసేటటువంటి పరిహారాల కంటే కూడాను ఉదయం పూట చేసేటటువంటి పరిహారాలు ఉంటాయి, కానీ అవి మనకి ఎలా చేసుకుంటే సిద్ధించబడతాయో మనందరికీ తెలిసిందే. కొన్ని పరిహారాలు అంటే ఎక్కువ పరిహారాలు అండి రాత్రి సమయంలోనే చేసుకోవాలి. అంటే 6 గంటల సమయం దాటాక మనం పరిహారాలు పడుకునే సమయంలో చేసుకోవటం వల్ల ఏమిటంటే కనుక మనకి మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఇప్పుడు మనం ఏమిటంటే ఈ యొక్క ఉపాయాన్ని చేసుకోవాలి, ఎలా చేస్తే మనకి ఫలితం వస్తుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్కరోజు చేస్తేనే ఫలితం వస్తుంది, ఒక్కరోజులోనే మీ భార్య మీ మాట వింటుంది, మీ భర్త మీరు చెప్పినట్లు చేస్తారు అని కాదండి. కంటిన్యూగా మీరు చేసుకోవచ్చు 5 రోజుల పాటు, ఒక్కరోజులోనే ఫలితం వస్తుంది గ్రహస్థితి బాగుంటే. లేకపోతే కనుక ఈ రోజు నుండి మొదలుపెట్టి 7 రోజులు చేసుకోవచ్చు. తిథి వార నక్షత్రం చేసినట్లయితే కనుక మనకి మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కాకుండా ఆడవారు శుచిగా లేకపోయినా కూడాను అంటే నెలసరి సమస్యలు ఉన్నప్పుడు కూడాను ఈ పరిహారం చేయొచ్చు. చాలా మంది మనం గమనిస్తాం భార్య భర్తలు సరిగా లేక పిల్లలు కూడా ఏమిటంటే వారి యొక్క మాటలు వినక పిల్లల జీవితం కూడా చాలా వరకు కూడా పాడైపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం ఇంట్లో పెద్దవారు బాగున్నారు అనుకోండి, మన పిల్లలు కూడా చక్కగా ఉంటారు, మన మాట వింటారు, శుచిగా ఉంటారు, చెడుదారులోకి వెళ్ళరు. అంతేకాకుండా చాలా వరకు ఏమిటంటే కనుక వారు బాగుండడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మనమే చక్కగా వారిని అన్ని విధాలుగా తోడ్పాటు ఇవ్వాలి.
భార్యాభర్తల గొడవలు ఇంట్లో లేకుండా, వాళ్ళ యొక్క ఇబ్బందులు లేకుండా ఇంట్లో చక్కగా ఉన్నట్లయితే కనుక పిల్లలు కూడా బాగుంటారు. ఒకరిని ఒకరు భార్యాభర్తలు గౌరవించుకున్నట్లయితే కనుక పిల్లలు కూడా సంస్కారంగా పెరుగుతారు. అంతేకాకుండా మనమే ప్రేమించడం కాదండి, ఇతరులు కూడా మనల్ని ప్రేమించుకునేలాగా చేసుకోవాలి. అలాంటప్పుడు ఏమిటంటే మనం ప్రేమకు విలువ అనేది ఉంటుంది కాబట్టి ప్రేమించిన వ్యక్తులు కూడా మనల్ని ఇష్టపడేలాగా చేయడానికి కూడాను ఈ యొక్క ఉపాయం అనేది ఉపయోగపడుతుంది. ఎలా అయినా కూడాను ఏ విధంగా అయితే మనం పరిహారాలు చేస్తామో ఆ విధంగా ఖచ్చితంగా ఫలితం వస్తుందని చెప్పొచ్చు. ఈ యొక్క పరిహారానికి మనకి కావాల్సింది ఏమిటంటే కనుక 5 కర్పూర బిళ్ళలు కావాల్సి ఉంటుంది. ప్రతిరోజు కూడాను మీరు 5 కర్పూర బిళ్ళలు తీసుకుని రాత్రి పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా చేసుకోండి. మీరు 7 రోజుల తర్వాత కానీ లేకపోతే 11 రోజుల తర్వాత కానీ ఫలితం చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అంత బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం. మనకు ఈ యొక్క పరిహారానికి కావాల్సింది ఏమిటంటే కనుక 5 కర్పూర బిళ్ళలు కావాల్సి ఉంటుంది. ప్రతిరోజు కూడా మీరు 5 కర్పూర బిళ్ళలు తీసుకుని రాత్రి పడుకోబోయే ముందు, అంటే పౌర్ణమి రోజు మొదలుపెట్టి కంటిన్యూ చేయాలని చెప్పాను కదండి, అందుకని ప్రతిరోజు సాయంత్రం మీరు రాత్రి పడుకోబోయే ముందు 5 కర్పూర బిళ్ళలు తీసుకుని ఈ విధంగా చేసుకోండి. మీరు 7 రోజుల తర్వాత కావచ్చు లేకపోతే 11 రోజులు చేసుకుంటే 11 రోజుల తర్వాత ఖచ్చితంగా ఫలితం చూసి ఆశ్చర్యపోతారు. అంత బాగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం. మనం ఏమిటంటే తిన్నాము పడుకున్నాము, దీనికి తిథి వార నక్షత్రం లేదు కాబట్టి పౌర్ణమి రోజు మొదలు పెట్టండి. ఈ యొక్క దీనికి తిథి వార నక్షత్రాలతో సంబంధం లేదు. కాకపోతే కనుక పౌర్ణమి తిథి నుండి మొదలుపెట్టి చేస్తే కనుక మీకు మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు నిజంగా రావాలి అనుకున్నట్లయితే కనుక ఈ యొక్క తిథి బాగుంటుంది కాబట్టి ఈ తిథి నుండి మొదలుపెట్టి మీరు కంటిన్యూగా 7 రోజులు కావచ్చు 11 రోజులు కావచ్చు మొదలుపెట్టి చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఒకవేళ మీరు ఒక్కరోజు చేస్తేనే ఫలితం రావచ్చు, ఒక్కరోజులోనే ఫలితాన్ని పొందగలుగుతారు గ్రహస్థితి కారణంగా. ఎలా అంటే మన మాట వింటారు లేకపోతే గనక మనల్ని పట్టించుకుంటారు. ఇది మనం ఈ ఫలితము మనం చూసుకోగలుగుతాం. ఈ పరిహారం చేసుకుంటే ఫలితం వచ్చింది అని మనకి మనమే ఆశ్చర్యపోతాము. కాబట్టి ఏమిటంటే 5 కర్పూర బిళ్ళలు తీసుకోండి, తిన్న తర్వాత పడుకుంటాము అనుకునే ముందు చేతిలో పట్టేసుకోండి. చక్కగా చేతిలో పట్టుకుని సంకల్పాన్ని చెప్పుకోండి. ఎలా అంటే గనక మేము మా భర్త మా మాట వినాలి, మా యొక్క భర్త నేను సరిగా ఉండాలి, అలాగే కాకుండా మేమిద్దరం కూడా కలిసి మెలిసి ఉండాలి, మా మాట విని మాకు అనుకూలంగా మా భర్త ఉన్నట్లయితే చాలు అని అనుకోవాలి. ఒకవేళ మీరు భార్య మాట వినాలి అనుకున్నట్లయితే కనుక భార్య బాగుండాలి, మాతో బాగుండాలి, మా జీవితం బాగుండాలి అని చెప్పి మనం ఇష్టపడే వ్యక్తుల కోసం ఈ యొక్క అవసరానికి మీరు ఈ యొక్క పరిహారం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా సిద్ధించబడాలని చెప్పి సంకల్పం చెప్పుకోండి. మీరు కేవలం ఇష్టపడి వారితో జీవితాన్ని పంచుకోవాలి అనుకున్నట్లయితే కనుక, లేకపోతే వారితో కలిసిమెలిసి మనం ఉండగలుగుతాం అనుకున్నట్లయితేనే ఈ యొక్క పరిహారం చేయండి. మీరు కొన్ని రోజులు వారితో పాటు ఉండి ఆ తర్వాత వదిలేస్తే ఇలాంటి పరిహారాలు ఫలించవు. కాబట్టి ఏమిటంటే మీరు పరిహారం చేసేటప్పుడు చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకొని అనంతరం ఏమిటంటే దిండి కింద పెట్టేసుకొని పడుకోండి. ఒక పేపర్లో చుట్టుకోండి కర్పూర బిళ్ళలు, డైరెక్ట్గా దిండి కింద కాకుండా ఒక పేపర్లో వేసేసి చుట్టేసుకొని తల కింద పెట్టుకుని అనంతరం పడుకున్నాక నిద్ర లేచాక ఉదయం పూట డైరెక్ట్గా దాన్ని బయటకు తీసుకుని వెళ్ళి కాల్చుకోవచ్చు. ఎందుకంటే మనం ఉదయాన్నే నిద్ర లేస్తాం కాబట్టి త్వరగా, ఆడవారు అయితే త్వరగా నిద్ర లేస్తాం కదండి, అలా అయితే కనుక మనం త్వరగా నిద్ర లేస్తాం కాబట్టి ఈ యొక్క ఏ పనులు చేయకుండా దాన్ని తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా కాల్చేయచ్చు. ఇది కాల్చేటప్పుడు మనం ఎదురుగా ఉన్నా కూడా ఎలాంటి అశుభం అయితే జరగదు, మనకి అంతా మంచి జరుగుతుంది అనమాట, ఎలాంటి నెగిటివిటీ మనకి రాదు. అలా కాల్చడం వల్ల ఏమిటంటే గనక ఈ యొక్క వారిపై ఏదైతే చెడు ఉంటుందో ఆ చెడంతా కూడా వెళ్ళిపోయి వారు మన మాట వినడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట. అలాగే కాకుండా వారు మన మాట వినకపోవడం, ఎదురు సమాధానం చెప్పడం, అరవడం ఇలాంటివి చేస్తున్నారు అన్నట్లయితే కనుక వారి మీద ఇంకా నెగటివ్ ఎనర్జీ అనేది ఉంది అనమాట. మీరు చేసేటటువంటి ఈ పరిహారం 7 రోజులు కానీ 11 రోజులు కానీ ఈ పౌర్ణమి రోజు మొదలుపెట్టి కంటిన్యూగా చేసినట్లయితే కనుక ఖచ్చితంగా వారి మీద ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా వెళ్ళిపోతుంది. వారు మీ మాట ఖచ్చితంగా వింటారని చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజున మీరు మొదలు పెట్టుకుని కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఎక్కువ ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి పరిహారం కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి. ఇలా చేస్తే మీరు కోరుకున్న వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు, అలాగే మీ మాట వింటారు, మీతో పాటుగా జీవితాంతం కలిసి ఉంటారని చెప్పుకోవచ్చు.